స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ అనే మహిళ తెలంగాణ ఉద్యమంలో ఎంత పాత్ర అయితే పోషించిందో ఆమె చాలామంది మహిళలకి ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తెలంగాణ తరఫున ఇక్కడ వీళ్ళు జయంతి వేడుకలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేంద్ర కానివ్వండి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కానివ్వండి, ఇతర తదితరులు ఇక్కడికి పాల్గొనడం జరుగుతుంది. ఈ చాకలి ఐలమ్మ పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేయడం అనేది ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. బీసీ కులాలను గౌరవించింది ఓన్లీ కేసీఆర్ గారే. వారి నాయకత్వాన ఈరోజు తెలంగాణ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి దిశగా కులాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఉదాహరణ మీకు మచ్చుతునగా చెప్తాను, ఆనాడు గెరిల్లా పోరాటంలో వీరనారాయణటువంటి చాకలి ఐలమ్మ గారు పోరాటం చేసి ఆ రోజు మహిళలకి ఆదర్శంగా నిలబడి, ఒక చిన్న కులం నుండి మహిళలకు ఆదర్శంగా నిలబడి ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలబడ్డది, వారి చరిత్రను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. విషయానికి కులానికి విషయొస్తే వారికి ఎలక్ట్రికల్కి సంబంధించి సబ్సిడీ రూపంలో వారికి 250 యూనిట్లు, ఆ చర్చలలో నేను కూడా ఉన్నాను ముఖ్యమంత్రి గారి దగ్గర, 250 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా బీసీ బంధాన్ని ప్రకటించి దానిలో రజక కులస్తులను ఏర్పాటు చేయడం అన్నది, అదేవిధంగా ధోబీ గార్డ్స్ ఏర్పాటు చేయడం అన్నది, అదేవిధంగా డ్రై క్లీనింగ్స్ ఏర్పాటు చేయడం అన్నది, ఇవన్నీ కూడా ఆర్థికంగా ఎకనామికల్ సపోర్ట్ అంటారు దీన్ని, సంక్షేమంలో ఎకనామికల్ సపోర్ట్ అట్టడుగున కుల వృత్తుల వారిని కాపాడడానికే కేసీఆర్ గారు వారి నాయకత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ఎంత హ్యాపీగా ఉన్నారంటే, నా దగ్గర 1802 అప్లికేషన్స్ వస్తే 450 అప్లికేషన్లు రజకులుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అప్లికేషన్ రేషన్ బట్టే నేను కూడా వాళ్ళకు 300 మందికి ఇస్తే 71 మందికి రజకులకు ఇవ్వడం జరిగింది. 3 ధోబీ గార్డ్స్ను డై క్లీనింగ్స్ను పెట్టడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అంటే గతంలో ఏం జరిగింది, గతంలో ఈ సపోర్ట్ లేదు కదా, ఎకనామికల్ సపోర్ట్ లేదు, కానీ ఇవాళ ఎకనామికల్ సపోర్ట్ ద్వారా ఆర్థికంగా ఆ డబ్బుల ద్వారా ఆ కుటుంబాలు ఎదిగి నిలబడి నిలదొక్కుని రేపు భవిష్యత్తు కార్యాచరణ జరుగుతున్నది. కాబట్టి బీసీ గురుకులాలు ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నటువంటి కాబట్టి ఎక్కడ కూడాను ఎటు నుంచి ఎటు తిరలేసి మరలేసి చూసినా కూడా కేసీఆర్ గారే కనబడతారు తప్ప చరిత్రలో ఇంకో నాయకత్వం కనబడదు. కాబట్టి బీసీలంతా ఒకటే తాటి మీద ఉన్నాం, ఒకటే లెక్క మీద పోతాం. వాళ్ళు తెలివిగా విడగొట్టి ఏదో అవుతామని అనుకుంటారు, కానీ బీసీలు ఈ టర్మ్ చూడండి చాలా సైంటిఫిక్గా ఒక ఐక్యతగా ఇవాళ బీసీ ఇట్లు కేసీఆర్ గారు ఎన్ని ఇచ్చిండో అన్ని గెలిచి చూపిస్తాం. అంటే ఇవాళ అధికారికంగా జయంతిని చేయడం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎలా తీసుకున్నారు? గత ప్రభుత్వాలు పోల్చుకుంటే ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. వాస్తవానికి బీసీలను ఎక్కడ కూడా గౌరవించలేదు గత ప్రభుత్వాలు. పదవుల మట్టుకే పెట్టారు, కానీ ఆ నాయకుని మట్టుకే పెట్టారు తప్ప అసలు దాన్ని లోతుగా వెళ్ళి వీళ్ళ కులమేంది, వీళ్ళ కుల వృత్తి ఏంది, వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఈ కులాలలో ఉన్నటువంటి చరిత్రకారులు ఎవరనేది ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకెళ్ళాలి. అది తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మాకు కూడా ఉంటుంది కదా, ఇప్పుడు రజకులు ఉన్నారు, రజకులలో వీరనారి వాళ్ళు గౌరవించుకోవాలి, చేయాలి. ఒక రజకులలోనే కాదు, ఆమె మొత్తం తెలంగాణ గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వీరవనిత. మరి ఆమె ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు కానీ, లేకుంటే ఇంకో పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడి నుంచి ఆ ప్రాంతాల నుంచి ఉంటారు తప్ప మన దగ్గర ఈ ఒక్క అంశం కాదు, ఏ అంశంలో కూడా తెలంగాణ ఉద్యమం మన చెప్పులు కొట్టుకున్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఈరోజు కార్పొరేట్ స్థాయి వరకు కూడా పోరాటంలో పాల్గొన్నది ఎందుకంటే అసలు ఎక్కడోళ్ళని అక్కడ స్తంభింపజేసి వాళ్ళ నాయకత్వం ఒక తెలివిని చూపించి ఇక్కడ అన్యాయం జరిగిందన్న దాని మీద ఈ పోరాటం జరిగింది. కాబట్టి దాన్ని కేసీఆర్ గారు నాయకత్వం వహించింది కాబట్టి వారు లోతుగా విశ్లేషించి ఇక్కడ అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే దిశగా ఒక క్రమేపీ జరుగుతున్నది. 67 ఏళ్ళ నుంచి జరిగింది, 10 ఏళ్ళలో పూర్తి కాదు, అయినా కూడా 10 ఏళ్ళలో 80% పూర్తికి వచ్చినాం మేము. ఇంకా వచ్చేసరికి ఇంకా సంపూర్ణంగా విద్యా వైద్యం అగ్రికల్చర్ అయిపోయింది, ఎలక్ట్రికల్ అయిపోయింది, అర్థం కరెంటుకు సంబంధించింది అయిపోయింది, ఉద్యోగ అవకాశాలు అయిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు విద్యా వైద్యం వైపు అడుగులు పడుతున్నాయి. కాబట్టి రేపు తెలంగాణ భవిష్యత్తు అనేది దేశంలోనే గొప్పగా ఉంటుంది. ఓనాడు ఏం చేయకుండా డబ్బాలు ఓపి సోషల్ మీడియాలో గుజరాత్ మోడల్ అన్నారు, దేశం కాదు ఈరోజు దేశం అబ్బురపడే విధంగా తెలంగాణ మోడల్నే తీసుకోబోతున్నారు. రిటైర్డ్ అయ్యి సీనియర్ పొలిటికల్ లీడర్ అని చెప్తూ బసవరాజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మాటల్లో చాకలి ఐలమ్మ గురించి 2 మాటలు తెలుసుకుందాం. మా చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున గవర్నమెంట్ ఈ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసింది. అందులోకి ముఖ్యంగా కేసీఆర్ గారిని,
మరియు దీనికి సహకరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈస్ట్ నరేందర్ నన్నపనే నరేందర్ గారు, వెస్ట్ వినయ్ భాస్కర్ గారు మరియు ఎంపీ దయాకర్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఘనంగా అనిపిస్తుంది మీకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయటం? నిజంగా మాకు అధికారికంగా ఈ ఉత్సవాలను చేయడం మా కులానికి పెద్ద ఎత్తున ఆదరించినట్టు ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే మా కులాన్ని నిజంగా గుర్తించారు. అప్పటి నుండి మేము ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాము చాకలేలే మా వర్ధంతిను జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలని, కానీ ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వాలు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మాకు ఈ జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. అలాగే మాకు పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాలు హన్మకొండలో, ఇది రాష్ట్రానికే నిజంగా చాలా పెద్దది. అటువంటి కమ్యూనిటీ హాలు కేసీఆర్ గారే మా మీద దయ ఉంచి చేసినందుకు ప్రత్యేకంగా కేసీఆర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మాకు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు మాకు బాగా సహకరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వాలు మేము మా బ్రదర్ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు మాకు రాలే. మాకు చేయాలని ఉత్సాహం ఉన్నా కానీ ఇటువంటి ప్రభుత్వం మాకు అటువంటి అవకాశాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు బీసీలకు ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటే మేము నిజంగా మేము చాలా కష్టపడి కొన్ని బీసీ కార్పొరేషన్ నుండి మేము చాలామందికి శాంక్షన్స్ ఇచ్చాము కానీ ఆదరణ అదే ఆచరణలో మాత్రం కాలేదు. ఫండ్స్ ఉన్నాయంటారు కానీ ఫండ్స్ ఎవరికి మాకు ఇవ్వలేదు. అంటే మేము కొద్దిగా ఉండి కూడా మేము మా కులానికి కానీ బీసీలకు కానీ ఆ రోజు చేయలేకపోయాము. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే బీసీలకే కానీ నాయి బ్రాహ్మణులకే కానీ రజకులకు కానీ యాదవులకు కానీ ముదిరాయులకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి హైదరాబాదులో కులాల చొప్పున అందరికీ బిల్డింగ్లు కట్టివ్వడం నిజంగా చాలా, ఇది ఒక కేసీఆర్కే సాధ్యమైంది. ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఇటువంటిది సాధ్యం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే గతంలో ఒక 100 గదాలు ఇవ్వడానికే కొన్ని సంవత్సరాలు పట్టింది. అటువంటిది ప్రతి కులానికి ఎకరము 2 ఎకరాలు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పాపులేషన్ బట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఇవ్వడం అంటే ఇది ఆషామాషి కాదు. ఎంతో ఉన్నతమైన గుణముంటేనే ఇటువంటివి చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి విషయంలో కేసీఆర్ గారు చేశారు కాబట్టి నిజంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మేము ఎప్పుడూ అతనికే మద్దతు ప్రకటిస్తామని ఈ సముఖంగా చెప్తున్నాం. వింటున్నారు కదండి, చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రభుత్వం చేపట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ని కానివ్వండి, ఇతర కార్యక్రమాలను కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రభుత్వం తరపున శాంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఐలమ్మ విగ్రహం కావాలన్నా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆమె జయంతి వేడుకల్ని ఇక్కడ అధికారికంగా ప్రకటించడం వీళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో రజని, వరంగల్.